రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని అనధికార లేఅవుట్లు ఫ్లాట్ల యజమానులు రెగ్యులరైజ్ చేసుకుని రామాయంపేట పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ ఇన్ఛార్జ్ కమిషనర్ శేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఎంఎల్ఆర్ఎస్ మేళాలో వారు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో నూతనంగా ఏర్పడిన రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో అనధికార లేఅవుట్లు ఫ్లాట్లు రెగ్యులరైజ్ చేసుకోవటం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 75ను విడుదల చేసింది. ఈ జీవోను ప్రకారం ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామ పంచాయతీ ఎన్ఫోసీతో కొంతమంది వెంచర్లు ఏర్పాటు చేశారని, తద్వారా ప్రభుత్వానికి ఆదాయానికి గండిపడటంతో అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవటం కోసం ప్రభుత్వం ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఇప్పటి వరకు ఉన్న అక్రమ లేఅవుట్లు అనుమతులు లేని ఫ్లాట్లను సెప్టెంబర్ 30వ తేదీ 2020 సంవత్సరం వరకు క్రమబద్ధీకరించుకోవాలని, లేని పక్షంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం 100% పన్ను అధికంగా వసూలు చేస్తామని మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, ఇన్ఛార్జ్ కమిషనర్ శేఖర్ రెడ్డిలు ఈ మేళాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్, కమిషనర్ శేఖర్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి విజయశ్రీ మరియు కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. నెక్స్ట్ వాళ్ళు వస్తారు, వేరే పక్క వాళ్ళు వస్తారు, వాళ్ళు 30 మినిట్స్ అంటే కన్స్ట్రక్షన్ కూడా 30 మినిట్స్ కట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎల్ఆర్ఎస్ కేటీఆర్ గారు ఎగ్జెంప్షన్ ఇచ్చారో దానికోసం ఎల్ఆర్ఎస్ మేళా అని చెప్పేసి రామాయపేట మున్సిపాలిటీలో పెట్టడం జరిగింది. ఎవరైతే 2018 థర్డ్ మంత్ 30 తారీఖు వరకు రిజిస్ట్రేషన్ ఉన్న ఫ్లాట్లకు ఎల్ఆర్ఎస్ కట్టుకోవచ్చు అనేది గవర్నమెంట్ రూల్ ప్రకారం గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. అది సెప్టెంబర్ 30, ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 వరకు ఎవరున్నా కట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము ఇక్కడ టీపీఓ మేడం గారు ఇట్లా ఎంక్వైరీ ప్రకారం 11 లేఅవుట్స్ ఇల్లీగల్ లేఅవుట్స్ చేయడం జరిగింది. మన రామాయపేట మున్సిపాలిటీని అన్ని రకాలుగా డెవలప్ చేసి శానిటేషను తర్వాత గ్రీన్ మున్సిపాలిటీ అన్ని రకాలుగా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రామాయపేటలో ఉన్న ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నామంటే, ఎవరైతే ఎల్ఆర్ఎస్కి సంబంధించి ఇల్లీగల్ లేవర్స్కి సంబంధించిన ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చే సెప్టెంబర్ 30 తారీఖు లోపు వాళ్ళ అందరూ కూడా ఎల్ఆర్ఎస్కు అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళందరికీ మేము ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ ఇచ్చేస్తాము. దీంతో మీకు మీ ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్తో మీకు బ్యాంకు కూడా లోన్ తీసుకోవడానికి కానీ లేకపోతే మన పర్మిషన్ హౌస్ పర్మిషన్ తీసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. ఎల్ఆర్ఎస్ కట్టుకోనోరు ఎవరైతే ఎల్ఆర్ఎస్ లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మేము హౌస్ పర్మిషన్ కూడా ఇవ్వం కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఎల్ఆర్ఎస్ కట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. మనకు ఆగస్టు 2018 రోజు మున్సిపాలిటీగా అవడం జరిగింది. మున్సిపాలిటీ అయినప్పటి నుంచి కూడా ఇంతవరకు మనకి బిల్డింగ్ పర్మిషన్స్ మీద ఆదాయం అనేది అసలు చాలా 0 అన్నట్లే అనుకోవాలి. నేను నాకైతే నాట్ సాటిస్ఫైడ్. పక్క మున్సిపాలిటీస్లో మనకి తూఫ్రాన్ కానీ నర్సాపూర్ కానీ అట్లా ప్రాబ్లం లేదు. ఇక్కడ వీళ్ళకి కొంచెం గ్రామ పంచాయతీ యాక్టివిటీ ఉన్నందువల్ల రెవెన్యూ అనేది మాత్రం కొంచెము మనము ఈ ఇబ్బందిగానే ఉంది. వాళ్ళకి అవగాహన అయితే కంపల్సరీ అవసరం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది ఎల్ఆర్ఎస్ అనేది మంచి అవకాశం ఇచ్చింది వాళ్ళకి. ఎందుకంటే మనకు యాజ్ ఆన్ డేట్ రిజిస్ట్రేషన్ ఉన్న వాటికి మనము ఆన్లైన్లో ఇవ్వలేకపోతున్నాం. ఒక విధంగా అలా కూడా కారణం ఉంది బిల్డింగ్ పర్మిషన్స్ రాకపోవడానికి. కాబట్టి గవర్నమెంట్ మార్చి 2018 వరకు ఉన్న డాక్యుమెంట్స్ని ఎల్ఆర్ఎస్ కింద చేసుకోవాలి అని జీవో ఇవ్వడం జరిగింది. 76 జీవో ఇచ్చారు. దాన్ని మళ్ళీ సెప్టెంబర్ వరకు పొడిగించడం జరిగిందనమాట. మనకి ఓన్లీ 52 అప్లికేషన్సే వచ్చాయి ఆన్లైన్లో. మిగిలిన అప్లికేషన్స్ గురించి సబ్ రిజిస్ట్రార్ కూడా మనం లెటర్ పెట్టాము. ఇల్లీగల్ లేఅవుట్స్ వచ్చేసి 9 లేఅవుట్స్ ఉన్నాయి. దాదాపు 483 ప్లాట్స్ వరకు ఉన్నాయి ఇల్లీగల్ ప్లాట్స్. అందులో ఓన్లీ 52 అప్లికేషన్స్ వచ్చాయి. మిగిలిన వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని కంప్లీట్గా సద్వినియోగం చేసుకుంటే చాలా రెవెన్యూ అనేది మనకు వస్తుంది రామాయణపేటకి. ఆ రెవెన్యూ అనేది మళ్ళీ ఊరు డెవలప్మెంట్ కోసమే చైర్మన్ గారు వినియోగిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లాట్ రెగ్యులరైజ్ చేసుకొని బిల్డింగ్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు.